మాది పొలాస గ్రామం సార్. మేము మహిళా సంఘపోలం. అయితే ఒక్కొక్క గ్రూప్కు లోన్ ఎత్తుకట్టే 2000 రూపాయలు తీసుకుంటుంది. 3000 తీసుకురండి. ఒకళ్ళ దగ్గర 3000, ఒకళ్ళ దగ్గర 1800, ఒకళ్ళ దగ్గర 2000, 1500 ఎట్లా మాట్లాడిన వాళ్ళకి అట్లా తీసుకుంటారు. మహిళా సంఘం అట్లా మహిళా సంఘం వల్ల తీసుకుంటారు. మహిళా సంఘాల తీసుకున్నారు మేడం. సీఎల్ మహిళా గ్రూప్ పోయినా మేము 5 రోజులే సార్. మేము ధర్నా చేయబట్టి గ్రామ పంచాయతీ ఇక్కడ పొలాస గ్రామము. మేము మహిళలం అందరం 5 రోజుల ధర్నా చేయబట్టి వాళ్ళు సీఎల్ వెళ్ళారట. వెళ్ళకపోతే పాతల లెక్కలు అడుగుతున్నారు. పాతల లెక్కలు అంటే పాతల లెక్కలు ఉండగా నువ్వు ఎట్లా రాసినావు అని మేము అడిగినాము. పాతల లెక్కలు కరెక్ట్ అడగాలి కదా. పాతలను ఇప్పుడు ఏం తీసుకొస్తున్నావు? నీ లెక్కతే నువ్వు చూపి మాకు పుట్టంగానే ఏ పిల్లలు తల్లిని తల్లిని పిల్లడు బుద్ధి వచ్చినాకనే వెళ్తాడు. మాకు ఇప్పుడు లెక్కలు తెలుసు. మమ్మల్ని ఎంతగానో అన్యాయం చేస్తారు, ఎంతగానో మూస్తారు. మా కొడుకులు మా బిడ్డలు మా భర్తలు అందరు కష్టం చేస్తారే కదా. మేము మహిళలు కట్టేది మేము అప్పల పాలు, మీరు కుప్పల పాల. పాత పడియడం తీయాలంటే నువ్వు దాచిన నువ్వు నువ్వు ఉన్నప్పటి నుంచి ఎక్కడ చెప్పడం చెప్తలేరు. మేడలు తీసుకురా, మేడలు వస్తే మేడలతో మేము అన్నాం. మేడం మేము అందరం 5 రోజుల ధర్నా చెప్తున్నాం, మీరు రాలేదు. ఇలా ఇద్దరు విత్తం ఎట్లా చేయాలి మేడలు అడిగినాం. మేము అడిగితే మేము పేపర్ చూసి వచ్చినాం అంటారు. మేము పేపర్ ఇచ్చేసిన కలెక్టర్ ఆఫీసులో మాకు రాలేదు కాబట్టి 2 నెలల బంద్ కావాలి. ఇవి నెత్తి పెట్టుకుంటున్నారు. మేము ఎంత కానీ బంద్ కారట. ఇక బంగారు పైసలు ఎత్తుకొస్తే 3000 తీసుకుంటుంటారు. 5000 తెస్తే 3000 తీసుకు, 5 లక్షలు తెస్తే 3000 తీసుకుంటారు. 3000 తెస్తే 2 లక్షలు 2000 తీసుకుంటారు. ఇంకా సీనియర్ అంటే 500 తీసుకుంటారు. 40 సంఘాలు అన్నారు. 100000 రూపాయలు సాటుకు తీసుకున్న కానీ రసీదు ఉండదు దానికి. ఎన్ని లంచాలు తీసుకున్నావు? నేను 20000 ఎత్తుకున్నా. నాకు వెళ్ళాలి వచ్చే నెల 200 పైన తీసుకున్నావు. ఆ పైన ఎక్కడ ఎత్తున్నావు? ఆ పైన ఏమైనా రసీదు ఉందా? దాని కూడా ఏమైనా రసీదు ఉందా? ప్రతి ఒక్క మీద 3000 4000 ఎత్తుకుంటున్నావు. 4000 8000 చుట్టూ ఎక్కడ రాసినావు? మరి నువ్వే నీకు ఛాన్స్ అయితే జైన్ కావాలి కదా. ఆ తోలు మమ్మల్ని తీసేసారు. మీరు మీరు కూడా వెళ్ళాలి కదా. అటువంటిప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మీరు తిన నేర్చుకున్నా వెళ్ళమంటారు. అంతే అలా తీసేయాలి. ఎందుకంటే సమస్య పరిష్కారం అవుతుంది కాకుండా కానీ అనవసరంగా పాపం బస్సులలో చిన్నపిల్లలు వాళ్ళు నువ్వు మాట్లాడతావమ్మా చెప్తే కాదు. వినమాగమా. ఇప్పుడు మీరు కలెక్టర్ సార్ చెప్పారు కదా ఒక్క మాట. ఇప్పుడు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున సరే ఇట్లా ఇంతమందికి ప్రాబ్లం ఉంది అని మళ్ళీ ఒకసారి మేము చెప్పిస్తాం. ఓకేనా? చెప్పిస్తే దాని మీద మళ్ళీ ఏంటనేది చేస్తారు కదమ్మా. 100% ఇప్పుడు ఇంతమందికి బాధ కలిగే పని అయితే చేయరు కదా గవర్నమెంట్. ఇప్పుడు ఒక్క ఆమె గురించి మిమ్మల్ని ఇంతమందిని బాధ పెట్టరు కదా. సో మేము కూడా ఇప్పుడు చెప్తాం. ఆల్రెడీ మా ఆఫీసర్లో కూడా చెప్పినాం. ఓకేనా? ఇప్పుడు కూడా అంత పేపర్ వాళ్ళకి ఇంత వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ ఆఫీసర్స్ అందరికీ తెలుస్తుంది. దీని మీద ఎంక్వైరీ చేస్తారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం.
సమస్య.